Okay, dear students, this session lo manam payment of gratuity act chuddamandi. November 2018 exams ne aim chestunnan denni. Payment of gratuity. Asalu enti gratuity ante? What is meant by a gratuity? By whom it is payable and to whom it is payable? Evaru pay chestaru, evariki pay chestaru? Gratuity anedi oka retirement benefit. Manaku IPCC lo 3 acts untayandi. ఎంప్లాయీ వెల్ఫేర్కి సంబంధించి లెజిస్లేషన్స్ 3 ఉంటాయి, బోనస్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ. బోనస్ అనేదేమో ఆన్గోయింగ్ బెనిఫిట్ ఎంప్లాయీకి, అంటే ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడే సాలరీకి అదనంగా, ఇన్ అడిషన్ టు సాలరీ ఎంప్లాయీ విల్ గెట్ బోనస్, కాబట్టి అది రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు. ఇక రిమైనింగ్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్లో మనం చెప్పుకునే ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, ఇవి రిటైర్మెంట్ బెనిఫిట్స్. స్టూడెంట్ మస్ట్ హ్యావ్ టు అబ్జర్వ్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ అమంగ్ దీస్ 3 యాక్ట్స్, గ్రాట్యుటీ యాజ్ వెల్ యాజ్ ప్రావిడెంట్ ఫండ్ ఏమో రిటైర్మెంట్ బెనిఫిట్స్, బోనస్ ఏమో ఆన్గోయింగ్ బెనిఫిట్ ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చేది. ఈ 3 ఎనాక్ట్మెంట్లో కూడా మీకు చాలా కామన్ ప్రొవిజన్స్ ఉంటాయి, చాలా కామన్ సెక్షన్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఉంటాయి. మొత్తం ఓవర్వ్యూలో ఏమవుతుందంటే అండి, ఎంప్లాయర్ ఎంప్లాయీకి పే చేయాలి కాబట్టి ఇక్కడ డెఫినేషన్లో అసలు ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఏ ఆర్గనైజేషన్స్కి ఈ యాక్ట్స్ అప్లికబుల్ అవుతాయి, ఎంప్లాయర్ అంటే ఎవరు, ఎంప్లాయీ అంటే ఎవరు, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఎంప్లాయీ టు అవైల్ దీస్ బెనిఫిట్స్ అనే కామన్గా ఉంటాయి 3 యాక్ట్లో. పర్టికులర్గా ఈ యాక్ట్కి సంబంధించి ఈ యాక్ట్లో మనం చూద్దాం. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే జనరల్గా ఈ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ టు ద ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది ఇదే చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు గ్రాట్యుటీకి సంబంధించి మనం కొంచెం బ్రీఫ్ హిస్టరీ ఒకటి కనుక తీసుకుంటే, 1972లో ఇది యాక్ట్గా రాకముందు నుంచి కూడా ఎంప్లాయర్ ఎంప్లాయీకి విత్ కైండ్నెస్, ఎందుకంటే ఎంప్లాయీ తన దగ్గర చాలా కాలం పాటు పనిచేసి రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి తనకు సంబంధించిన రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, వృద్ధాప్యం ఏదైతే ఉందో, అది పీస్ఫుల్గా లీడ్ అవ్వటం కోసం, స్మూత్గా లీడ్ అవ్వటం కోసం, డిపెండెన్సీ ఇంకొకరి మీద లేకుండా ఉండడం కోసం ఎంప్లాయీకి ఎంప్లాయర్ పే చేసేటటువంటి గ్రేషియస్ అమౌంట్, అంటే ఎంత ఇంత అని లేదు, ఇంతకుముందు 1972కి ఎనాక్ట్మెంట్ రాకముందు ఇంత అని లేదు, ఎంప్లాయర్ ఎంత తోచితే అంత ఎంప్లాయీకి ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. అయితే అందరూ ఎంప్లాయీస్కి ఎంప్లాయర్స్ ఇవ్వాలని లేదు కదండి, ఆల్ ద ఎంప్లాయర్స్లో నుంచి మనం అంత కైండ్నెస్ని ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి 1972లో దీన్ని ఎనాక్ట్మెంట్ చేశారు. ఎనాక్ట్మెంట్ చేసి కొన్ని ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేసి కొన్ని డెఫినేషన్స్ని ఇచ్చి ఎంప్లాయీ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు, ఎవరెవరికి ఐ మీన్ ఎంప్లాయర్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఎంప్లాయీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అనేది చేయటం జరిగింది. అంటే డెఫినేషన్స్ రూపంలో చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ రూపంలో తీసుకురావటం జరిగింది. సో డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయీ, ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయీకి వెళ్ళే ముందుగా నేను ఒక చిన్న మాట చెప్పాలి. ఇది హ్యూమన్ టెండెన్సీ, ఇది నేను ఎవరిని కూడా నేరారూపణం లేకపోతే నింద మోపడం కోసం నేను చెప్పడంలా. ఎంప్లాయర్ ఎప్పుడైతే గ్రాట్యుటీ పే చేయాలో, బోనస్ పే చేయాలో, ప్రావిడెంట్ ఫండ్ పే చేయాలో ఎంప్లాయీకి, ఇట్ రిమైన్స్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ అండ్ స్కేల్స్ అప్ ద టోటల్ ఎక్స్పెండిచర్ టు ద ఎంప్లాయర్. యాజ్ అన్ ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కనుక మేనేజ్మెంట్ సీట్లో అడ్మినిస్ట్రేటర్గా కూర్చుంటే ఆబ్వియస్గా మనం ఏం చేస్తాం, తక్కువ పే చేద్దామని చూస్తాం. ఒకవేళ అదే మన రోల్ ఎంప్లాయీది కనుక అయినట్లయితే, బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ వెల్ఫేర్ లెజిస్లేచర్ అండ్ బోనస్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, మనకు వచ్చే బెనిఫిట్ కాబట్టి ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా తీసుకుందామని అనుకుంటాం.
మనం ప్రతిదానికి ఆర్గనైజేషన్లో మనం ఎన్ని రోజులు పనిచేసినా ఎలా పనిచేసినా మనకు కూడా వస్తుందేమో గ్రాట్యుటీ, మనకు కూడా ప్రావిడెంట్ ఫండ్ వస్తుందేమో, మనకు కూడా బోనస్ వస్తుందేమో అని ఆశపడుతూ ఉంటారు. అందువల్ల ఏం చేస్తున్నాడంటే అసలు ఎవరు ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఎటువంటి పని చేస్తే ఆర్గనైజేషన్లో అతను ఎంప్లాయీ అవుతాడు అనేది చాలా క్లియర్గా సెక్షన్ 2 సబ్సెక్షన్ ఈలో డిఫైన్ చేయడం జరిగింది ఎంప్లాయీకి సంబంధించి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. హూ ఈజ్ మెన్ బై అన్ ఎంప్లాయీ? ఎంప్లాయీ మీన్స్ ఎనీ పర్సన్. ఎంప్లాయీ మీన్స్ ఎనీ పర్సన్ అదర్ దాన్ అప్రెంటీస్. అదర్ దాన్ అప్రెంటీస్ అంటే అప్రెంటీస్ అంటే ఎవరండి? అప్రెంటీషనర్ అంటే ఎవరైతే థియరిటికల్ కోచింగ్ తీసుకుని ప్రాక్టికల్ ఓరియంటేషన్కి జాయిన్ అవుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్, వాడు 2 ఇయర్స్ ఐటీఐ చేసిన తర్వాత అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 1 ఇయర్ అప్రెంటిషిప్ చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో, ఫ్యాక్టరీలో, తన ప్రొఫైల్లో. డాక్టర్ కంప్లీషన్, ఒక డాక్టర్ తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ హౌస్ సర్జెన్సీ చేస్తారు చూడండి, సీనియర్ డాక్టర్ దగ్గర. మీరైనా సీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఓరియంటేషన్ కోసం ఆర్టికల్షిప్ జాయిన్ అవుతారు చూడండి, కొంతమంది డమ్మీస్ ఇస్తారు, అది వేరే విషయం, దాని గురించి మనం మాట్లాడడం లేదు. సో వీళ్ళందరినీ అప్రెంటీషనర్స్ అని అంటాం, అప్రెంటీస్ చేస్తున్నారని అంటాం. ఈ అప్రెంటీస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తారు, ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు, కానీ దే డు నాట్ కవర్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయీ, హెన్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రాట్యుటీ. అప్రెంటీషనర్ అనేవాడు గ్రాట్యుటీకి ఎలిజిబుల్ కాడు, రైట్? ఇప్పుడు ఏ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే వ్యక్తి ఎంప్లాయీ అవుతాడు అంటే, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫీల్డ్, రైల్వే కంపెనీ, మైన్, మేజర్ పోర్ట్, ఎనీ షాప్ ఎస్టాబ్లిష్మెంట్, అది ఏదైనా సరే, అందులో ఎక్కడ పనిచేస్తున్నా సరే అతన్ని మనం ఎంప్లాయీగానే తీసుకోవాలి. మరి ఏ పని చేస్తే అతను ఎంప్లాయీ అవుతాడండి? స్కిల్డా, అన్స్కిల్డా, సూపర్వైజరీనా, మేనేజీరియలా, అడ్మినిస్ట్రేటివా, ఆల్ ద వర్క్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ వెరీ కేర్ఫుల్లీ, ద లాస్ట్ లైన్ విల్ గివ్ యూ క్లియర్ పిక్చర్. మరి స్కిల్డ్ కానివ్వండి, అన్స్కిల్డ్ కానివ్వండి, సూపర్వైజరీ వర్క్ కానివ్వండి, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, క్లరికల్ అండ్ మేనేజీరియల్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వర్క్ దట్ ద ఎంప్లాయర్ పుట్ యూ టు డూ, యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఎంప్లాయీ. దెన్ వాట్ డూ యూ మీన్ బై ఎంప్లాయర్? ఎంప్లాయర్ డెఫినేషన్ ఏంటి? పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ని నేను డిస్కస్ చేసేటప్పుడు చాలా క్లియర్గా నేను దీని గురించి డిస్కస్ చేసేసాను సార్, హూ ఈజ్ మెన్ బై అన్ ఎంప్లాయర్ అనేది. అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ని కనుక మీరు చూసి ఉండకపోతే ఒకసారి నేను ఆ వీడియో కూడా ప్లేస్ చేశాను, ఆ వీడియోని చూడండి ఒకసారి. గుడ్. ఇంతకుముందు మనం ఏం చూసాం? ఎంప్లాయీ ఎవరు? వాట్ డూ యూ మీన్ బై ఎంప్లాయీ? ఏ ఆర్గనైజేషన్లో అతను పనిచేస్తే గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో ఎ పర్సన్ కవర్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఈ, మే కూడా కాదు, ఇక్కడ అతనికి రాదు గ్రాట్యుటీ. ఎందుకు రాదు అని అంటే, ఇన్ కేస్ ఇఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ విచ్ హీ ఈజ్ బీయింగ్ ఎంప్లాయిడ్, ఇఫ్ టు దట్ ఆర్గనైజేషన్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కనుక అప్లికబుల్ కాకపోతే, వాడు ఎంప్లాయీ డెఫినేషన్ క్రిందకు వచ్చినా కూడా వాడికి గ్రాట్యుటీ రాదు. అంటే ఇప్పుడు మనకు రెండు క్రైటీరియాస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఏమిటా రెండు క్రైటీరియాస్? ఒకటి, వాడు ఎంప్లాయీ డెఫినేషన్లోకి వచ్చి ఉండాలి సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఈలో స్పెసిఫై చేసిన విధంగా.
రెండవది వాడు ఏ ఆర్గనైజేషన్లో అయితే పనిచేస్తున్నాడో ఆ ఆర్గనైజేషన్కి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అయి ఉండాలి. ఈ సర్టెన్ స్లైడ్లో మనం అదే చూస్తున్నాం, ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఏ ఆర్గనైజేషన్స్కి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు అలా చూస్తే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు ద ఫ్యాక్టరీ, ఆయిల్ ఫీల్డ్, రైల్వే కంపెనీ, మైన్స్ ఆర్ మేజర్ పోర్ట్స్. మైన్స్ అంటే తెలుసు గనులు, పోర్ట్స్ నౌకాశ్రయాలు ఏ అంటారు కదంటే పోర్ట్స్, డాక్స్. గుడ్. అండ్ ఎనీ షాప్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్స్ విత్ మినిమం 10 employees. కేర్ఫుల్గా ఉండండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ 10 employees అన్నదాన్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీకి అప్లికబుల్ చేయకండి. ఎందుకని, ఫ్యాక్టరీలో ఇద్దరు పనిచేస్తున్నారు అయినా సరే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, ఫ్యాక్టరీలో ఒక్కడే పనిచేస్తున్నాడు అయినా సరే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, ఆయిల్ ఫీల్డ్లో 5 ఉన్నారు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది, దట్ 10 employees థ్రెష్ హోల్డ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద ఫ్యాక్టరీస్, ఆయిల్ ఫీల్డ్, రైల్వే కంపెనీ, మైన్స్, మేజర్ పోర్ట్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ ఇన్ దోస్ ఆర్గనైజేషన్స్, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ ద ఫ్యాక్టరీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్. ఒకవేళ కనుక అది ఫ్యాక్టరీస్ యాక్ట్లో చెప్పిన విధంగా ఫ్యాక్టరీ క్రిందకి కనుక వస్తే డెఫినేషన్ క్రిందకి, అందులో ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తున్నా సరే ఆ ఫ్యాక్టరీకి ఇది అప్లికబుల్ అవుతుంది, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. మరి 10 employees మనం ఎక్కడ తీసుకోవాలి సార్ అని అంటే, ఈ థ్రెష్ హోల్డ్ అనేది షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్కి కానీ, ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క లెజిస్లేచర్ కోసం మనం పనిచేస్తున్నాం, ఈ ఎనాక్ట్మెంట్ని మనం తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ని కవర్ చేసే విధంగా ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒక వైడర్ సెన్స్ ఉన్న ఓ పదాన్ని వాడటం జరిగింది. అంటే ఇక్కడ నారోయిస్టిక్గా లేదు డెఫినేషన్, ఎస్టాబ్లిష్మెంట్స్కి ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కి యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న దాంట్లో ఎక్కడ నారోయిస్టిక్నెస్ లేదు. అంటే ఇది ఇంక్లూజివ్ డెఫినేషన్, 10 ఎంప్లాయీస్ పనిచేస్తున్న, 10 ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న ఏ ఆర్గనైజేషన్కైనా సరే, ఎస్టాబ్లిష్మెంట్కైనా సరే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఇంకా అట్లాంటప్పుడు మనం, సార్ షాప్కి పనిచేస్తుందా, పెట్రోల్ బంక్లో పనిచేస్తుందా, ఓ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా, ఇట్లా మనం విడివిడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వెన్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ 10 or more ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. గుడ్. నౌ నాకు చిన్న డౌట్ ఉంది. ఏమిటంటే డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అకౌంటింగ్ ఇయర్ 2018 అంటే అప్ టు 2018 అకౌంటింగ్ ఇయర్ నా ఆర్గనైజేషన్లో 15 పనిచేశారు. సో నేనేం చేశాను, 2018 వరకు ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం నేను గ్రాట్యుటీ పే చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఏమైందంటే అండి, ఫ్రమ్ 2018 నాది స్కేల్ డౌన్ అయిపోయింది, ఆర్గనైజేషన్ యొక్క సైజు బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ కానివ్వండి ఏదైనా సరే, దాంతో నాకు ఆ 15 ఎంప్లాయీస్ నాకు అవసరం లేక నేను ఏం చేశానంటే, ఐ హ్యావ్ రిమూవ్డ్ 6 employees అవుట్ ఆఫ్ 15 హూ ఆర్ వర్కింగ్ రైట్ నౌ విత్ మీ. నౌ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హ్యాడ్ రెడ్యూస్డ్ టు 9. ద ఫండమెంటల్ క్వశ్చన్ దట్ ఐ ఫేస్ హియర్ ఈజ్ వెదర్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు మై ఆర్గనైజేషన్ ఆర్ నాట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, 15 నా దగ్గర పనిచేస్తున్నారు, నా ఆర్గనైజేషన్కి ఉన్న టర్న్ ఓవర్ తగ్గిపోవడం వల్ల నాకు ఆ పని కల్పించలేకపోయి నేను ఒక 6 తీసేశాను, నాకు ఇప్పుడు 9 అయ్యారు. ఎస్, ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్, బట్ వేర్ ద ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ 10,
బిలో 10 అని నారిపడినారు. ఇప్పుడు 2019 నుంచి నా ఆర్గనైజేషన్ నుంచి రిటైర్ అయ్యి వెళుతున్న ఏ ఎంప్లాయీకి కూడా నేను గ్రాట్యుటీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఎంప్లాయీస్ 10 మంది లేరు కాబట్టి నా గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ కాదు అని నేను వాదిస్తున్నాను. ఇప్పుడు నా వాదన కరెక్టేనా, టెనబులేనా, యాక్సెప్టబులేనా అంటే నో. ఎందుకనంటే వన్స్ ఇఫ్ ద యాక్ట్ ఈజ్ అప్లికబుల్, ఈవెన్ దో ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హ్యాడ్ రెడ్యూస్డ్ లెస్సర్ దాన్ ద మినిమం థ్రెష్హోల్డ్, మినిమం థ్రెష్హోల్డ్ కంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఇప్పుడు తప్పనిసరిగా నాకు నా ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇది వర్తిస్తుంది, అంటే అప్లికేబుల్ అవుతుంది, రిమూవ్ అవ్వదు. నేను పే చేయాల్సింది 2019 నుంచి కూడా, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎస్టాబ్లిష్మెంట్కి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 అప్లికబుల్ అయింది కదా, కాబట్టి నేను తప్పనిసరిగా ఇప్పుడు మనం పే చేయాల్సిందే. గుడ్. తర్వాత వేరే ఏదైనా అదర్ ఎస్టాబ్లిష్మెంట్కి, వేరే ఏదైనా అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అంటే ఇక్కడ 10 లేరు, అప్పటి చెప్పిన ఫ్యాక్టరీ, ఆయిల్ ఫీల్డ్, రైల్వే కంపెనీ, మైన్స్, మేజర్ పోర్ట్స్లో కవర్ అవ్వదు, ఇక్కడ నాకు 10 నుంచి ఎంప్లాయీస్ కూడా లేరు, అయినా సరే ఈ ఎస్టాబ్లిష్మెంట్కి నాకు అప్లికబుల్ అవుతుందా ఆర్గనైజేషన్ అంటే, వెన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైస్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ టు సచ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ క్లాస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ గెజెట్లో కనుక నోటిఫై చేస్తే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఎస్టాబ్లిష్మెంట్ అన్న డెఫినేషన్లో కవర్ అవ్వకపోయినా సరే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అని అంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద యాక్ట్ టు ద ఆర్గనైజేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి రెండు, ఆర్గనైజేషన్ అప్లికబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీ. అంటే ఇతను ఎంప్లాయీ డెఫినేషన్లోకి రావాలి, ఆర్గనైజేషన్ అప్లికబిలిటీలోకి రావాలి. తర్వాత మీరు ఇంకొక పాయింట్ కూడా అడగచ్చు, అంటే అతను ఎంప్లాయీ డెఫినేషన్ సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఈలో ఫాలో అయ్యి అంటే ఆ పర్వ్యూలోకి వచ్చి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అవుతున్నటువంటి ఆర్గనైజేషన్లో కనుక పనిచేస్తూ ఉంటే అతను గ్రాట్యుటీ ఇచ్చేయాల్సిందేనా అంటే నో. అతను ఎంప్లాయీ అయి ఉండాలి, అతను పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లికబుల్ అయి ఉండాలి, పైగా అతను ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అయి ఉండాలి. ఎంప్లాయీ అనేవాడు ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అయి ఉండాలి. ఏమిటి సార్ మరి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం మీట్ అవ్వాలి అని అంటే దాన్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో.